అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్య ఉపాధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కళ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి విగ్రహ ఏర్పాటుకు 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విగ్రహాలు ఉన్న మహానుభావుడు అంబేద్కర్ ప్రపంచ మెచ్చిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. విగ్రహాల ఏర్పాటు ద్వారా ఆయన ఆలోచన విధానం చేస్తున్న పనులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని అన్నారు. కళ్ళపల్లి గ్రామంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అంబేద్కర్ సంఘ నాయకులకు, గ్రామ సర్పంచ్ సోదరుడు శేఖర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులకు గారికి, చెర్లపల్లి సర్పంచ్ గారికి, జగిత్యాల పట్టణ ప్రతిష్ట చేస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంబేద్కర్ విగ్రహాలు మీ అందరికీ నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. మిత్రులు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు, మాజీ చైర్మన్ గారు, మాజీ సర్పంచ్. అంబేద్కర్ విగ్రహాలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు అభిమానించి ఈ విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచంలో ఎక్కువ ఎక్కడున్నాయంటే, ఎవరి విగ్రహాలు ఉన్నాయంటే అది అంబేద్కర్ అన్న మాట మన అందరికి కూడా తెలుసు. విగ్రహాలు పెట్టడం కాదు, ఒకరి విగ్రహం ఎందుకు పెడతామంటే ఒక మహనీయుడు, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా అందరం అది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి, ఆచరించాలని చెప్పి విగ్రహం పెట్టుకుంటాం. ఇంట్లో దేవుని ఫోటో పెట్టుకుంటాం. ఎందుకు? ఆ దేవుళ్ళు ఎట్లయితారు? వాళ్ళు వాళ్ళ కాలంలో గొప్ప పనులు చేసిన కాబట్టి వాళ్ళ దేవుళ్ళుగా మనం పూజిస్తున్నాం. రాముడు ఆ కాలంలో కావచ్చు, కృష్ణుడు రాక్షసులు చంపిండు కావచ్చు. అట్లా బీద బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా ఈ దేశానికి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి, ఇవాళ 29 రాష్ట్రాలు కావచ్చు, దాదాపు కొన్ని వందల భాషలు, రకరకాల సంస్కృతులు ఉన్న ఈ దేశం ఇప్పటికి కూడా కలిసి ఉన్నదంటే, వారు ఆనాటి వారి ఆలోచన విధానం, వారికి ఉన్న అవగాహన ఆ రాజ్యాంగాన్ని రచించడం. మరి ఆ రాజ్యాంగాన్ని రచించడంతో మనం చాలామంది మాట్లాడుతూ ఉంటాం, ఇవాళ తెలంగాణ వచ్చింది ఆర్టికల్ 3 అని చెప్పి. అంటే అప్పుడే అంత దూరం ఆలోచించరు. భాష ప్రయుక్త రాష్ట్రాలు అంటే తెలుగు భాష అంటే ఒక రాష్ట్రం ఉండాలి అని ఆంధ్రలో మద్రాసుకి తీసుకొచ్చి ఇలా కలిపారు. మన తెలంగాణ వేరుండే, నైజాం కింద ఉండే. స్వతంత్రం వచ్చినాక నిజాం విడిచిపెట్టలే. మళ్ళా తర్వాత మిలిటరీ యాక్షన్ అవన్నీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే సెప్టెంబర్ 17 నాడు మనకు విమోచన వచ్చింది. కానీ అప్పుడే రాసినారు, ఇలాంటి కావాలనుకుంటే ఇవి కూడా విడిపోవచ్చు అని. అట్లనే బొంబాయికి వెళ్ళి గుజరాత్ వేరే అయిపోయింది. తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చినాక 3 రాష్ట్రాలు చేసింది, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇంకేదో ఉత్తరాఖండ్. మనది మాత్రం ఎంత పోరాటం చేసినా కాలే. ఈ అంబేద్కర్ గారు ఆల్రెడీ పార్లమెంట్ రాసింది కాబట్టి, కేసీఆర్ గారు ఇది అక్కడైతేనే అవుతుందని చెప్పి వారు పార్లమెంటుకు పోవడం, దాంతోపాటుగా అత్యున్నత పదవి కేంద్ర మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి పదవికి సమానం. మీరు అందరు పేపర్లో చదువుతారు, ఎందుకంటే చిన్నారెడ్డికి ముఖ్యమంత్రి పదవి పోగానే కేంద్రంలో ఏదో ఇస్తారు, వెంగళరావు గారికి ముఖ్యమంత్రి పదవి పోగానే కేంద్రంలో మంత్రి, విజయభాస్కర్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పోగానే కేంద్రంలో మంత్రి, అట్లనే మారేస్తాడు. సో అంత పెద్ద పదవి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం వచ్చి చావు నోట్లో పెట్టడానికి, ఆ చావు కోసం కూడా చచ్చిపోతానని కూడా ఆలోచించకుండా,
ప్రాణాలకు తెగించి ఇవాళ తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇంత పోరాడినా ఇవాళ తెలంగాణ ఎట్లొచ్చింది? పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం వచ్చింది. 38 పార్టీలు భారతదేశం మొత్తం సపోర్ట్ చేసినాయంటే కేసీఆర్ గారు పటిష్ట, వారింట మన ప్రజలందరూ కూడా ఉండడం, అన్ని వర్గాల ప్రజలు అందరు నాయకులు కూడా చేయడంతో సకల జనుల సమ్మేళన అందరినీ సమిష్టి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆశయాలు ఏ విధంగా ఉండే ఆలోచన విధానం ఏముందని చెప్పి ఆలోచన చేసి విగ్రహం 120 సంవత్సరాలు 125 అడుగుల విగ్రహం అని పెట్టి అంతటితోటే కాకుండా కింద ఒక బ్రహ్మాండంగా పార్లమెంట్ భవనం రూపంలో పెట్టి అందులో రేపటి నాడు ఇంకా గొప్ప గొప్పగా చరిత్ర విషయం కావచ్చు, మన సంస్కృతి విషయంలో కావచ్చు, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఎట్లుండాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఇంకా ప్లాన్ చేస్తాను. అదొక్కెత్తు అయితే మరి తరతరాలుగా దళితులు, అంబేద్కర్ ఒక్కడి వారు కాదు, ఇంతకుముందు చెప్పినట్టు మన భారతదేశానికి మార్గదర్శనమైన ప్రపంచమే మెచ్చింది, మేధావిగా ప్రపంచమే మెచ్చింది. కానీ ఈరోజు ముఖ్యంగా దళిత బిడ్డ అయిన అంబేద్కర్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఫస్ట్ చదువు రావాలి అని చెప్పి హయ్యెస్ట్ గురుకుల పాఠశాలలు, కాలేజీలు, అసలు మహిళ అమ్మాయిలకైతే చదువు అనేది ఆమెడు దూరం ఉండే లేడీస్కు, మహిళలకు ఇవాళ 30 మహిళా డిగ్రీ కళాశాలలు రెసిడెన్షియల్ పెట్టారు. మళ్ళా అంటరాని తనం అని చెప్పి ఎవరు మాట్లాడొద్దని చెప్పి దాంట్లో 20% దళితేతరులకు పెట్టారు. ఇప్పుడు ఇవాళ జగిత్యాల్లో, ఉదాహరణ ఏపీ కన్వెన్షన్లో మనం డిగ్రీ కాలేజీ నడుపుతున్నాం. ఎన్నడూ కూడా దేశ చరిత్రలు లేవు 30. ఉత్తరప్రదేశ్లో కూడా లేవు. మాయావతి గారు వెళ్ళిన ఉత్తరప్రదేశ్ మనకంటే 4 గంటలు ఉంటుంది, అక్కడ కూడా లేవు. ఇవాళ 30 కాలేజీలు పెట్టారు, ఒక లా కాలేజీ కూడా పెట్టారు. ఏది న్యాయం, ఇక్కడ న్యాయం కోసం పోరాడాలి చెప్పి ఇవాళ జగిత్యాల్లో పెడితే 500 మంది అమ్మాయిలు చదువుతున్నారు. ఇవాళ భవానీనగర్లో 10th వరకు చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా స్టాప్. 204 ఇవాళ జూనియర్ కళాశాలలు, 30 డిగ్రీ కళాశాల, న్యాయ కళాశాల. అంటే ఈ రకంగా చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఇండ్లు ఇచ్చే దాంట్లో గృహలక్ష్మి పథకంలో అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు అయితే 50% ఇచ్చాం. ఉదాహరణ చెల్లియాలు 20 ఉంటే 10, తిప్పనపేట 20 ఉంటే 10, ధరూర్ 20 ఉంటే 10, నరసింగాపూర్ 20 ఉంటే 10, లక్ష్మీపూర్లో 40 ఘట్టం 20, అంతరగంలో 50 ఘట్టం 24. అంటే ఈ రకంగా ఇచ్చాం. ఇప్పుడు గృహలక్ష్మి పథకంలో కూడా 20% నిబంధన పెట్టారు. దాంతోపాటుగా దళిత ఎంపవర్మెంట్ అంటే దళితులు కూడా వ్యాపారాల్లోకి పోవాలని చెప్పి కాంట్రాక్ట్లలో రిజర్వేషన్, అదేవిధంగా వైన్ షాప్లలో కూడా రిజర్వేషన్, కొంత లాభదాయకంగా ఉంటుందని దానికి పెట్టుబడిగా ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మరి నిన్ననే మేమంతా కూర్చొని లెక్కలు చేసాం, 1100 మంది అంటే ప్రతి 9 రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, బీదలందరికీ రేషన్ కార్డులు ఉంటాయి, లేకున్నా కొత్త పెళ్ళిళ్ళలోకి అల్లనైతే పేరుంటుంది పాత కుటుంబం దాంట్లో. పూర్తి పేరు లేకుంటే ఎవరు ఉండరు, ఏదో దుబాయ్ మాస్కడ్ పోతే తప్ప వాళ్ళు పోతే వాళ్ళ భార్య పేరు అని ఉంటుంది, లేదా అన్నదమ్ముల పేరు ఉంటుంది, తండ్రి ఉంటుంది. అంటే ఈ ఒకటే విడతలో ప్రతి 8 నుంచి 9 మందికి ఒక్కొక్కరికి వస్తుంది. అంటే 8 ఏళ్లలో ఇదే పద్ధతిలో జరిగితే మొత్తం మంది ప్రతి కుటుంబానికి కూడా దంతమంది అవకాశం వచ్చే ఉంది. మరి ఇవాళ దయచేసి మీ అందరినీ కోరేది, 8 తరాల నుంచి దళితులు బాధలు పడుతున్నారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినాక దగ్గర దగ్గరికి ఇంకా 4 ఏళ్ళైతే 80 ఏళ్ళైతే ఎవరు కూడా ఆలోచన చేయలేదు భారతదేశంలో ఆలోచన. సో అలాంటిది మీరు ఒక 8 సంవత్సరాలు ఓపిక పట్టలేరా? ఇప్పుడు వచ్చే ఆ 10%, ఉదాహరణ మన ఊర్లో 40 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, రేపు 5 ఊరుకో 6 ఊరికో వస్తుంది, అది మన వాళ్ళకే కదా.